చిరుత వేట చాలా భయంకరంగా ఉంటుంది. ఎరను పట్టుకునేందుకు ప్రమాదకరమైన సాహసాలు చేస్తుంది. తాజాగా ఓ చిరుత కోతి పిల్లను పట్టుకునేందుకు ఏకంగా గాల్లోనే పల్టీలు కొట్టింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అరణ్యాల్లో జీవించడం అంత సులభం కాదు. ఇక్కడ ప్రతి క్షణం జీవన పోరాటమే. అడవిలో జీవించే ప్రతి వన్యప్రాణి తనను తాను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇక చిరుతపులి తన ఎరను నిర్దేశించుకుంది అంటే ఎంత దూరమైనా పరిగెత్తి వేటాడుతుంది. దాన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అడవికి రాజు సింహమైనప్పటికీ చిరుత వేగం ముందు సింహం కూడా తెల్లముఖం వేయాల్సిందే. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే మెరుపు వేగంతో వేటాడేస్తుంది. అలాంటి చిరుతపులికి చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఓ చిరుత కోతిపిల్లను వేటాడుతూ కనిపించింది. ఓ కోతిపిల్ల చెట్టు కొమ్మపై ఉండగా దాని పక్కనే ఉన్న మరో చెట్టుపైకి చిరుత ఎక్కింది. ఆ తర్వాత కోతిని పట్టుకోవడానికి తానున్న చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకి కోతిపిల్లను నోటితో పట్టుకుని చెట్లపై నుంచి దూకే క్రమంలో చిరుత గాల్లోనే పల్టీలు కొట్టి కింద పడింది. అయినా కోతిపిల్లను మాత్రం వదిలిపెట్టలేదు. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. చిరుతపులి వేటను చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.